హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రుద్రాభిరుచి ఛానల్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నా. ఇవాళ టెంపుల్ స్టైల్లో ప్రసాదం పులిహోర చేస్తున్నా, అది నిమ్మప్పుతో చేస్తున్నా. చాలా ఎక్సలెంట్ అవుతుంది. ఇవాళ 5 డేస్ కంప్లీట్ అయింది. ఇంట్లో వినాయకుడు నిమజ్జనం చేస్తున్నాం. ఇంకా నిమజ్జనం అని అంటే వినాయకుడిని ప్రసాదం చేయాలి కదా, అందరికీ ఇవ్వాలి కదా. అట్లా 2 కేజీస్ రైస్ పులిహోర కడిగి పెట్టిన నేను క్లీన్గా. దాంట్లో రైస్లో కొద్దిగా నూనె, కొద్దిగా ఉప్పు వేసి కడిగి 1/2 అవర్ నానపెట్టిన. నానపెట్టి స్టవ్ పైన పెడుతున్న ఫ్రెండ్స్. ఇంకా స్టవ్ పైన అన్నం అయినట్టే లెంతీగా ఉంటుందని కొద్ది కొద్ది చూపిస్తున్నా. ఇంకా అన్నం అయినట్టే కుళ్ళ కుళ్ళ అవుతుంది, పొడి పొడి పుల్లలు పుల్లలు అవుతుంది. ఇంకా నేను అన్నం కిందికి పైకి అన్నీ ఒక దాంట్లో కడాయిలో కొద్దిగా రైస్ తీసిన. దాంట్లో సరిపోతలేదు 2 కేజీస్ రైస్. ఇంకా నేను దాంట్లో ఒక కడాయిలో తీసి అది చల్లగా కావటానికి పక్కకు పెట్టిన. ఇంకా నేను మిగతా రైస్ మొత్తం కింది నుండి పైకి మొత్తం కుళ్ళ కుళ్ళ చేసేస్తున్నా. పొడి పొడిగా ఉండాలి, మనం పులిహోర చేసేటప్పుడు ఇట్లా మెత్తగా ఉండొద్దు. నేను నిమ్ముప్పు వేస్తున్నా ఫ్రెండ్స్. తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేసుకోండి, చాలా ఎక్సలెంట్ అవుతుంది ఈ నిమ్ముప్పుతోటి. నిమ్మకాయ లేని టైంలో మనం ఇట్లా చేసి చేసుకోవచ్చు, ఎక్సలెంట్ అవుతుంది. చాలా పుల్ల పుల్లగా సూపర్ ఉంటుంది. ఇంకా నేను నిమ్ముప్పు వేసి దీంట్లో కడాయిలో కూడా కొద్దిగా రైస్ తీసిన కదా, దాంట్లో కూడా వేసుకున్నా. ఇంకా చల్లకి కావాలని పక్కకు పెట్టేసిన. నేను ఇంకా పోపుకి ఐటమ్స్ రెడీ చేస్తున్నా, బగారిస్తా. ఇంకా కొద్దిగా ఆయిల్ పోసిన దాంట్లో శనగపప్పు, మినపప్పు, పల్లీలు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మాడొద్దు, దీంట్లోనే టేస్ట్ చాలా వస్తుంది. ఇంకా దోరగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. నేనైతే వేసి లో ఫ్లేమ్లో పెట్టిన. ఇంకా మంచిగా కుక్ అవుతున్నాయి చూడండి, ఫ్రై అవుతుంది చూడండి లో ఫ్లేమ్లో. ఇంకా మనం నిమ్ముప్పు వేసినాం కదా, చాలా పుల్ల పుల్లగా ఉంటుంది. దాంట్లో మనకు తగినన్ని పచ్చిమిర్చి అట్లా 2 ఘాట్లు చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి చాలా ఎక్సలెంట్ అవుతుంది. ఎండిన మిర్చి, కొద్ది కరివేపాకు, ఇంగువనైతే ఈ పులిహోరలో కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. ఇంగువతోటి చాలా టేస్ట్ వస్తుంది. ఇంకా జీలకర్ర ఆవాలు. ఇంకా నేను పచ్చిమిర్చి వేస్తున్న ఫ్రెండ్స్ చూడండి. మీకు ఇంగువ ఎవరికైనా నచ్చకపోతే కొద్దిగా బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు, కట్టమీటలాగా చాలా సూపర్ ఉంటుంది. ఇంకా నేను పచ్చిమిర్చి వేసిన, పచ్చిమిర్చి బాగా వేగినప్పుడు ఇంకా ఎండిన మిర్చి వేసేసుకున్న ఫ్రెండ్స్. ఎండిన మిర్చి వేసుకొని బాగా కలిపేసేసుకున్న. ఇంగువ కూడా వేస్తున్న చూడండి. ఇంగువతోనే చాలా మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ వస్తుంది. 2 కేజీస్ కదా, నేను కొద్దిగా ఎక్కువనే వేసిన. ఇంకా ఇంగువ వేసినాక నేను కలిపేసుకున్న ఫ్రెండ్స్. కలిపేసుకున్నాక కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకున్న. కరివేపాకు కూడా వేసుకొని జీలకర్ర ఆవాలు కూడా వేసేసేసిన ఫ్రెండ్స్. నేను అది మర్చిపోయిన చెప్పడము, జీలకర్ర ఆవాలు కూడా వేసేసిన. ఇంకా అది బాండి అనేది చిన్నగా ఉందని పెద్ద దాంట్లో చేస్తున్న చూడండి. చోలే శనగలు వైట్ కలర్ ఇవి కూడా వేయాలి, చాలా టేస్ట్ ఉంటుంది పులిహోరలా. మీరు ఎవరికైనా తెలియకపోతే ఇట్లా ట్రై చేయండి. అన్నం చూడండి ఫ్రెండ్స్, రైస్ చాలా పుల్లలు పుల్లలు కుళ్ళ కుళ్ళ అయిపోయింది. ఇట్లున్నప్పుడే మనము ఈ పోపు అనేది దాంట్లో వేసుకొని కలపాలి ఫ్రెండ్స్. చాలా ఎక్సలెంట్ అవుతుంది. ఎప్పుడన్నా ఈ చోలే శనగలతోటి పులిహోర చేసుకోండి, ప్రసాదం లాగా సూపర్ ఉంటుంది. ఇంకా నేను చేసిన ప్రసాదము అక్కడ అందరికీ ట్యాంక్ బండ్ పైన తీసుకెళ్ళి పంచితే, అంటే దేవుడి నైవేద్యం లాగా అందరికి ఒక్కొక్క స్పూన్ ఇస్తే అందరు డబల్ డబల్ తీసుకున్నారు. అస్సలు పులిహోర బగోనాడు ప్రసాదం అయిపోయింది. అంత కలిపేసుకున్న ఫ్రెండ్స్ నేను, చక్కగా సూపర్ అయ్యింది. నేను ఇంత కూడా టేస్ట్ చేయకుండా, ఆ దేవుడి నైవేద్యం కదా, అన్ని బరాబరు వేసిన. ఎంత కుళ్ళ కుళ్ళ అయింది చూడండి ఫ్రెండ్స్. చల్లారితే అట్లా అవుతుంది. ఇంకా నేను లేట్ చేయకుండా దేవుడికి నైవేద్యం తీసేస్తున్నా ఒక గిన్నెలో. ఇంకా మిగతాదంతా ఒక క్యాన్లో వేసుకొని తీసుకెళ్తా. దేవుడు నైవేద్యం పెట్టిన ఫ్రెండ్స్. ఇంకా మా హస్బెండ్ ఏం చేసిండు, ఇంకా పూజ చేసేస్తా అన్నట్టు. ఇంక ఇవాళ నిమజ్జనము స్వామిది, దేవుడిది. ఇంకా టెంకాయ కొడుతుండు మా హస్బెండ్. టెంకాయ కొట్టినాక టెంకాయ కొడుతుండు ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఇంకా టెంకాయ కొట్టేసిండు, మంచిగా మొక్కుకోండు మా హస్బెండ్. మీకు కూడా అందరు మంచిగా ఉండాలి, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ పెరగాలి ఫ్రెండ్స్.